సార్ నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు మూడు సినిమాలు అయితే లైన్లో ఉన్నాయి, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ హరిహర విరమాలు. సో ఈ మూడు సినిమాల ప్రజెంట్ పరిస్థితి ఏంటి? అంటే మూడు సినిమాలు అయితే పొలిటికల్ ఎలక్షన్స్ తర్వాతే కంప్లీట్ చేస్తా, అప్పుడే షూటింగ్స్ టైం దొరుకుతుంది అని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అయింది. సో ఇప్పుడు ఈ మూడు సినిమాలు కూడా ఆగిపోవడం జరిగింది. మరి వీటి పరిస్థితి ఏంటి? ఒకవేళ ఎలక్షన్స్ తర్వాత టీడీపీ జనసేన కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ కూడా రావడం చూస్తాం. ఒకవేళ ఆయన డిప్యూటీ సీఎం అయితే ఈ సినిమాల్ని పూర్తి చేసేంత టైం ఆయనకు దొరుకుతుందా? మరి వీటి పరిస్థితి ఏంటి సార్? ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అంటారు? అంటే ఓజీ ఆల్రెడీ చాలా వరకు షూటింగ్ అయిపోయింది, రిలీజ్కి రెడీ చేస్తున్నాం. మేము ఆల్రెడీ ఎలక్షన్ కంటే ముందే రిలీజ్ అవుతుంది సినిమా అని చెప్తున్నారు వాళ్ళు. అవును. ఆ షూటింగ్లో ఉండగానే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడికి మద్దతు ప్రకటించడానికి రాజమండ్రి జైలుకి వెళ్ళాడు. ఈ షూటింగ్ మధ్యలోనే అయితే హరీష్ శంకర్ సినిమాకి సంబంధించి అసలు మొదలు కాలేదు అది. ఓకే. అది రకరకాల కారణాల చేత చాలా కాలంగా డిలే అవుతూ వస్తున్నటువంటి ప్రాజెక్ట్ అది. భవధీయుడు భగత్ సింగ్గా మొదలై ఉస్తాద్ భగత్ సింగ్గా నిలబడి ఉంది అది. ఆ సినిమా చేస్తాడా చేయడా అనే డౌట్ ఉంది. అందుకని రవితేజతో సినిమా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అవును. దీంతో లాక్ అయిపోకుండా తర్వాత హరిహర వీరమల్లు, హరిహర వీరమల్లు ఏఎం రత్నం గారు చాలా సఫర్ అవుతున్నాడు ఆయన. ఫైనాన్స్ బయట నుంచి తీసుకొచ్చాను, భారీ వడ్డీలు కడుతున్నాను అని ఆయనే స్వయంగా మాట్లాడాడు. అవును. డైరెక్టర్ క్రిష్ లాక్ అయి ఉన్నాడు ఆ సినిమాకి. సో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట ఏంటంటే క్రిష్ బయటకు వెళ్ళిపోతున్నాడు ఆ ప్రాజెక్ట్ నుంచి. జ్యోతికృష్ణ అని వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఏం రత్నం కొడుకు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తే ఆ సినిమా చేయటానికి, అప్పుడు తను కంప్లీట్ చేస్తాడు మిగిలిన వర్క్, కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేస్తారు. క్రిష్ పేరు ఉంటుంది, కాకపోతే అతను ఇతర పనులు చేసుకోవటానికి రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ చేసే ఆలోచనతో ఏం రత్నం గారు ఉన్నారు అనే మాట కూడా వినబడింది. అది ఎంతవరకు వాస్తవం అనేది అధికారిక సమాచారం కాదు, కానీ ఆ చర్చ అయితే వచ్చింది బయటికి. ఓకే. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మొదటి నుంచి చెప్తోంది ఏంటంటే, నాకు ఉన్నటువంటి ఆదాయ వనరు కేవలం సినిమాలే, సినిమాలు తప్ప నాకు వేరే ఆదాయ మార్గం లేదు, అందుకని సినిమాలు చేస్తాను నేను అని చెప్తున్నాడు ఆయన. మొత్తం చెప్తూ వస్తున్నాడు ఎంతకాలం. అందులో భాగంగా ఇప్పుడు ఆ మూడు సినిమాలు కంప్లీట్ చేస్తే ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం ఆయన 50 ఇస్తున్నారు ఆయనకి అని, అంటే దాదాపు 150 కోట్ల వ్యాపారం పర్సనల్గా ఆయన రెమ్యూనరేషన్ వైజ్ ఆయన మీద ఉంది. ఆ డబ్బులు వస్తాయి ఆయనకి, కొంత అడ్వాన్సులు ఇచ్చి ఉండొచ్చు. ఓకే. ఆ అడ్వాన్సులతో పని నడిపిస్తున్నాడు. పార్టీ నడపడం, పర్సనల్ లైఫ్ లీడ్ చేయటం కూడా సినిమా డబ్బులతోనే అని చెప్తున్నాడు ఆయన. ఓకే. సో పార్టీ ఇప్పుడు పొత్తులోకి వెళ్ళింది, తెలంగాణలో పొత్తుతో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు, ఆంధ్రాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీకి దిగుతున్నారు. ఒకవేళ ఆ కూటమి గెలిస్తే అసలు పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అయిపోతాడు అనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది కదా ఆ మధ్య. అవును. ఆయనే స్వయంగా ఒకవేళ అవకాశం వస్తే ఈసారి కాదనను అని కూడా అనేశాడు. కాబట్టి సీఎం అవుతాడు అనుకుంటున్న మనిషి డెప్యూటీ సీఎం అవుతాడు అని ఇప్పుడు రాజీ బేరం. అంటే మీరెందుకు సీఎం పదవి అడగకూడదు అని హర్రామ్ జోగయ్య లాంటి వాడు ఉత్తరాలు రాయటం ఇవన్నీ చూసాం మనం. అయితే అది ఒక డిస్టర్బెన్స్ ప్రోగ్రామ్, అంటే కాపు ఓటు బ్యాంక్ని డిస్టర్బ్ చేయటం కోసం ఈ చర్చ వాంటెడ్గా చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టే ప్రోగ్రామే. గతంలో చిరంజీవిని కూడా ఇలాగే కన్ఫ్యూజ్ చేసి ఆయన పాలకొల్లులో ఓడిపోయేలా చేశాడు ఇదే హర్రామ్ జోగయ్య అనే మాట కూడా ఉంది. గతంలో చిరంజీవి పాలకొల్లులో ఓడిపోవడానికి కారకుల్లో అప్పుడు ఆ నియోజకవర్గ బాధ్యతలు చూసినటువంటి జోగయ్య గారే కీలకుడు అనే మాట కూడా ఉంది ప్రపంచంలో. అది వాస్తవం కూడా. ఆయనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని రాంగ్ లీడ్ చేస్తున్నాడు బయట నుంచి. ఓకే. ఎవరి కోసం చేస్తున్నాడు? ఆయన ప్రయోజనాల కోసం చేస్తున్నాడు. ఆయన జగన్తో జగన్ ఆడిస్తున్న నాటకం ఇది, కాపు ఓట్లను డిస్టర్బ్ చేయటం కోసం. ఆల్రెడీ ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో ఆత్మీయ సమావేశం కూడా అదే ప్రోగ్రామ్ మీద జరిగింది. జగన్ గారు పవన్ ఇబ్బంది పెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ అది. ఓకే. సో ఈ ఇబ్బందుల రీత్యా ఈ ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టేసి కొంత ఈ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవటానికి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చంద్రబాబు కాబోయే సీఎం అని చెప్పాడు ఆయన. లోకేష్,
నిజానికి ఇప్పుడే చెప్పక్కర్లేదు, ఇంకా టైం ఉంది కాబట్టి గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం అని వాయిదా వేసి ఉండాలి. ఓకే, ప్రాక్టికల్గా వాయిదా వేసేస్తుంటే ఈ చర్చలన్నీ జరుగుతూ ఉండే. కానీ ఆయన స్పష్టంగా ఇంకెవరు చంద్రబాబు నాయుడు గారే అన్నాడు. అంటే అదొక ఫ్రస్ట్రేషన్లో అన్నాడు ఆ మాట. దానికి కారణం ఏంటంటే నిజానికి ఈ ఎన్నికల్లో ఈ అరెస్టులు గొడవ, చంద్రబాబు అరెస్టు గొడవ లేకపోతే క్లీన్గా ఉండుంటే లోకేష్ ఒకవేళ కూటమి గెలిచుంటే లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉంది. ఓకే, కానీ ఈ అరెస్టులు వీటి వలన డిస్టర్బ్ అయింది. పవన్ కళ్యాణ్ పొత్తుకు రావటం, పవన్ కళ్యాణ్ మీద టీడీపీ శ్రేణుల్లో ఒక సింపతి రావటం, ఈ కారణాల చేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి లోపలే ఉండి ఎన్నికలు జరిగి ఉంటే గనక అనివార్యంగా లోకేష్ బదులు ఇతన్నే సీఎం చేయాల్సి వచ్చేది. అవును, ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఇతన్ని స్ట్రైట్గా చేయటానికి ఇబ్బందే. అందుకని పవన్ కళ్యాణ్ని చేయాలి, లేదు పవన్ కళ్యాణ్ చేయటం ఇష్టం లేదు, తాను స్వయంగా సీఎం అవ్వాలి, కూర్చోవాలి ఆ సీట్లు, అది చంద్రబాబు పరిస్థితి. ఓకే, అందుకని ఆ మాట వాళ్ళు ఇంటర్నల్గా అనుకున్న మాటను ఆయన బయటకు చెప్పేశాడు. లోకేష్ చెప్పడం ఒక రకంగా మంచిదే, ఆల్రెడీ దీని మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆ తర్వాత కొట్టుకునే కంటే. అంటే అంచనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్ అంటారు మన వాళ్ళు. సో ఆ పద్ధతిలో ఆయన పొరపాటును చెప్పాడా గ్రహపాఠం చెప్పాడా అని తీసేస్తే చెప్పేశాడు, ఒక క్లారిటీ వచ్చేసింది ప్రపంచానికి. సో ఇప్పుడు ఈ ఓట్లు డిస్టర్బ్ కాకుండా ఉండడానికి డెప్యూటీ సీఎం అనేటువంటి చర్చ నడిపిస్తున్నారు, కానీ ఇది కూడా అధికారికం కాదు. ఓకే, ఇంకా దానికి సంబంధించి క్లారిటీ లేవు, సీట్లు కన్ఫర్మ్ అయినాయి అంటున్నారు కానీ ఇంకా బయటికి రాలేదు, ప్రకటన రూపంలో ఇంకా క్లియర్గా రాలేదు. ఇంకా బీజేపీ కలుస్తుందా ఇంకోటి కలుస్తుందా, ఈ చర్చలు కూడా రకరకాలుగా జరుగుతున్నాయి. అవును, లెఫ్ట్తో వెళ్తారా, కాంగ్రెస్ పార్టీతో ఎలా ఉంటుంది రిలేషన్, ఈ గోళంతా నడుస్తోంది. ఇదంతా జరిగి ఎన్నికల్లో ఈ కూటమి గెలిచి ఆయన డెప్యూటీ సీఎం అయితే అప్పుడు సినిమాలు చేస్తాడా చేయడా అనేది చర్చ. అవును, ఆయన చెప్పిన ప్రకారం ఆయనకున్నటువంటి ఏకైక ఆదాయ మార్గం సినిమా. సినిమా, అవును. సో ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేస్తే ఆయనకి మార్కెట్లో ప్రస్తుతం అంచనాల ప్రకారం 50 ఇస్తున్నారని ఒక ప్రచారం ఉంది. 50 అంటే 150 కోట్లు అని. సో ఈ 150 కోట్ల వ్యాపారం ఎలా చేస్తాడు అంటే ఆయన రెమ్యునరేషన్ వరకు ఎలా చేస్తాడు అనేది ఒకటైతే, సినిమాలు చేయటానికి అభ్యంతరం ఏమి ఉండే అవకాశం లేదు. ఆయన డెప్యూటీ సీఎం అయినా సినిమాలు చేసుకోవచ్చు. గతంలో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండి విశ్వామిత్ర సినిమాలో నటించాడు. ఓకే, నటించాడు. ఆ రోజుల్లో ఆయనే డైరెక్టర్ కూడా ఆ సినిమాకి, ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసరు. సో ఆ సినిమా షూటింగ్ జరిగేది రామకృష్ణ స్టూడియోస్లో. జరిగేటప్పుడు మీనాక్షి శేషాద్రి గారు మేనక వేషం వేశారు, దానిలో పాటలు ఉన్నాయి వాళ్ళకి. ఆయన అక్కడ గెటప్లో షూటింగ్లో డ్యాన్స్లు వాటిల్లో ఉండగా ఆఫీసర్లు సెక్రటేరియట్ నుంచి ఫైల్స్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు అక్కడికి. ఆ మధ్యలో ఆయన డ్యాన్స్ చేస్తూ మధ్యలో వచ్చి ఫైల్స్ సంతకాలు పెట్టి వెళ్ళిన చరిత్ర కూడా ఉంది. సో సీఎంగా ఉండి ఆయన సినిమా చేశాడు, దాని మీద రకరకాల విమర్శలు వచ్చినాయి. ఓకే, ఏమి అంటే చివరికి ఎలా తయారైందంటే ఆ రోజుల్లో ఆయన ఈ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకులందరికీ కలిపి ఒక కూటమి ఏర్పాటు చేశాడు ఆయన. ఆ కూటమికి ఈయనే చైర్మన్, ఎన్టీఆర్. ఓకే, విపి సింగ్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు దానిలో. వాళ్ళు కూడా రామారావుతో మాట్లాడాలంటే ఆ సెట్కి వెళ్ళాల్సి వచ్చేది. విపి సింగ్ గారు చాలాసార్లు ఆ సెట్లో కనిపించేవాడు. ఓకే, ఆ తర్వాత ప్రధాని అయ్యాడు ఆయన. వాళ్ళందరూ వచ్చి ఈయనతో మాట్లాడాలంటే ఆ సెట్ దగ్గర కూర్చునేవాళ్ళు కాపల. ఆయన షూటింగ్ గ్యాప్లో వచ్చి వీళ్ళతో మాట్లాడేవాడు, మధ్యలో పరిపాలన వ్యవహారాలు చూసుకునేవాడు, మళ్ళీ వెళ్ళి డ్యాన్స్ చేసేవాడు. ఇది చూసాం మనం. ఓకే, కాబట్టి పవన్ కళ్యాణ్ రేపు డెప్యూటీ సీఎం అయ్యి సినిమాలు చేసుకున్నా తప్పేం లేదు, ఆయన చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ ఉంది, చరిత్ర ఉంది. ఓకే, రెండోది ఆయన నాకున్న ఏకైక ఆదాయ మార్గం సినిమాయే అంటున్నాడు కాబట్టి సినిమాలు చేసుకోవడం తప్పేం కాదు. రాజకీయాల్లోనూ ఈ క్యాంపెయినింగ్ అలాగే ఈ పొత్తుల వ్యవహారంలో నాకు భారీగా డబ్బులు వచ్చినాయి కాబట్టి నేను ఇప్పుడు సినిమాలు చేయక్కర్లేదు అని చెప్పలేడు కదా ఓపెన్గా. అవును,
అందుకనైనా సినిమాలు చేయాలి. అయితే హరిహర వీరమల్లు కంప్లీషను ఈ ఓజీ కంప్లీషన్ మాత్రం ఉంటాయి, కానీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్దే అనుమానం. ఓకే, అది ఉంటుందా ఉడుతుందా అనేది దానిలో క్లారిటీ లేదు, ఉండకపోవచ్చు అనేది అంచనా. ఏం రత్నం గారి సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 22-25% ఉంది అని అంటున్నారు. అయితే ఆ స్క్రిప్ట్ మీద కాన్ఫిడెన్స్ లేక ఈయన సాగదీస్తున్నాడు, దాన్ని కాన్ఫిడెన్స్ లేకే అయితే బయటకు అంటలేదు ఆ మాట, ఇంటర్నల్గా వినిపిస్తున్న మాట. అందుకని ఏదో పద్ధతిలో ఆ సినిమాని కంప్లీట్ చేసి ఏదో పద్ధతిలో రిలీజ్ చేసి మార్కెట్ చేసుకుంటాడు ఆయన. సో అది కంప్లీట్ చేస్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఏది డిప్యూటీ సీఎం అయినా కానీ. ఓకే, అలాగే ఇది ఆల్రెడీ ఇది కూడా కంప్లీషన్ స్టేజే, ఇది అసలు ఈలోపే కంప్లీట్ చేయాలనేది కూడా ఒక ఆలోచన ఉంది. సో ఇది అయిపోతే అది ఒకటే బర్డెన్ ఉంటుంది ఆయనకి, అది క్లియర్ చేసుకుంటాడు. అది క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమాలు ఫర్దర్గా చేస్తాడా చేయడా అనేది వేరే గొడవ. పాలిటిక్స్లో బిజీ అయిపోయిన తర్వాత, యాక్టివిటీలోకి వచ్చేసిన తర్వాత ఈ చర్చ ఎవరు చేయరు. అవును, ఆయన సినిమాలు చూస్తున్నాడా చేయట్లేదా అని. ఎన్టీఆర్ కూడా నిజానికి సీఎం అయినప్పుడు ఆయన సినిమాలు చేయాలని అనుకోలే. మొదటి ఎన్నిక 85 ఎలక్షన్కి ఆయన క్లీన్గానే ఉన్నాడు, 85లో గెలిచిన తర్వాత 89 ఎన్నికలకి ముందు ఈ ప్రోగ్రాం పెట్టాడు, ఈ విశ్వామిత్ర కార్యక్రమం. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో ఓడిపోయాడు ఆయన, ఆ సినిమా కూడా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి, ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 3 సినిమాలు చేశాడు ఆయన. అశోక అని ఒక సినిమా చేశాడు, శ్రీనాథ కవి సార్వభౌమ అని ఒక సినిమా చేశాడు, మేజర్ చంద్రకాంత్ చేశాడు. ఈ పద్ధతిలో సినిమా రాజకీయం రెండు బ్యాలెన్స్ చేస్తూనే ట్రావెల్ నడిచింది, అదో చరిత్ర చెప్పుకోవచ్చు ఆయన. కాబట్టి ఆయన ఏదో డెప్యూటీ సీఎం అయిపోతే సినిమాలు చేయడా, కమిటీ అయిన సినిమాలు ఏమవుతాయి, అంత అంత పరిస్థితుల్లో కూడా లేడు ఆయన. నిజానికి రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ చాలా సినిమాలు కమిట్ అయి ఉన్నాడు ఆయన. ఎలక్షన్ డేట్ అనౌన్స్ అయినప్పటికీ ఆయన 4 నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకుని ఉన్నాడు. 4 4 సినిమాలు చేసే టైం లేదు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, 4 పోగేసి ఒక చోట కూర్చోబెట్టి అందరికీ కలిపి ఒకటే చేస్తాను, చేసుకోండి, ఈ అడ్వాన్సులు వెనక్కి ఇవ్వడం జరగదు, మీరే అడ్జస్ట్ చేసేసుకోండి. 4 అందులో ఇద్దరిని పంపించేసి ఇద్దరు దేవి వరప్రసాదు తర్వాత పల్లవి వెంకటరత్నం గారు కలిసి దేవి పల్లవి ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పెట్టి ఆయన చివరి సినిమా తీసి ఆయన్ని సీఎం చేసి పంపించారు. ఓకే, కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవడానికి ఏ ప్రాబ్లము లేదు, కానీ చేస్తాడని నేను అనుకోవడం లేదు. ఆయన సీరియస్గా ఈ 2 వరకు కంప్లీట్ చేసేసి తను కొత్తగా పొజిషన్లో ఎమర్జ్ అవ్వటం, దాని మీద కేంద్రీకరణ, పార్టీని ఎలా నడపాలి దాని మీద కేంద్రీకరణ పెరుగుతుంది, ఇది జరగబోయే కథ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.